హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సందే హోమ్మేడ్. మా ఇల్లు చూసారా ఎలా ఉందో? గందరగోళంగా ఉంది కదా. సో ఏంటా అనుకుంటున్నారా? ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినా అలాగే ఉంటుందండి. సో అవన్నీ సర్దాలన్నమాట ఇప్పుడు. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఇక్కడ మా వారు ఫ్యాన్ని వీడియో తీయమంటే నన్ను వీడియో చేస్తున్నారు. సో ఆయన్ని వీడియో తీయమంటే ఇలాగే ఉంటుందండి. సో దాని బదులు నేను తీసుకోవడం బెటర్ కదా అనిపించింది. ఒక్కొక్కసారి తప్పక తీయమని చెప్తానన్నమాట. ఆయన చూడండి, ఫ్యాన్ తీయండి క్లియర్గా, నేను క్లీన్ చేస్తుంది చూపించండి అంటుంటే నన్ను చూపిస్తున్నారు ఆయన. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగే ఫ్యాన్తో స్టార్ట్ చేశానండి. ఎవ్రీ థర్స్డే ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను. సో మా ఫ్యాన్ చూసారా, 1 వీక్కి ఎంత డస్ట్ పట్టేసిందో. సో ఎవరైనా చూస్తే వీళ్ళు ఒక 4 రోజుల నుంచి ఇల్లు క్లీన్ చేయలేదేమో అన్నట్టు ఉంటుంది అన్నమాట, అంత దుమ్ము పట్టేస్తుంది. సో ఇక్కడ ఫ్యాన్ అయితే నేను దేంతో క్లీన్ చేస్తున్నానంటే, మనం యూజ్ చేయకుండా ఉన్న సాక్స్ ఉంటాయి కదండి, ఆ సాక్స్తో క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మనం క్లాత్తో క్లీన్ చేసే కంటే ఇలా సాక్స్తో క్లీన్ చేస్తే మనకి చూడండి డస్ట్ ఈజీగా వచ్చేస్తుంది, మనకి క్లీన్ చేయడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. సో ఫ్యాన్ అయితే చూసారు కదా ఎంత నీట్గా తుడిచేసాను. ఫ్యాన్ తిరుగుతుంది కానీ గాలి తగలట్లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఫ్యాన్ క్లీన్గా ఉంటేనే మనకి గాలి బాగా వస్తుంది. ఫ్యాన్ అంత దుమ్ము పట్టేసి ఉంటే మనకు అసలు గాలే రాదు. సో ఇప్పుడైతే మనకి గాలి బాగా వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ నేను ఇక్కడ సౌండ్ బాక్స్ని క్లీన్ చేస్తున్నానండి. వీటిని క్లీన్ చేయడానికి కూడా నేను ఈ సాక్స్తోనే క్లీన్ చేస్తున్నాను. అలాగే మెయిన్ వైర్స్ క్లీన్ చేయడం, మనం చీపుతో క్లీన్ చేసినా ఇంకా దేంతో క్లీన్ చేసినా అంత నీట్గా అయితే క్లీన్ అవ్వు. అలాగే క్లాత్తోనే క్లీన్ చేస్తూ ఉంటాం కదా, నేను ఇలా ఈ సాక్స్తో క్లీన్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా ఉంది. సేమ్ అచ్చం మనం చేతితో పట్టుకొని ఎలా క్లీన్ చేస్తాం ఎలా ఉంటుందో, అలాగే సాక్స్తో అయితే ఇంకా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని ఇక్కడ వైర్స్ని కూడా నేను ఈ సాక్స్తోనే క్లీన్ చేసేసుకున్నాను, అలాగే సౌండ్ బాక్స్ని కూడా. ఇంకా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ని ఈరోజు తయారు చేయబోతున్నానండి. ఈ ఫ్లోర్ క్లీన్ చేసుకునే లిక్విడ్ చాలా తక్కువ కాస్ట్తోనే మనం తయారు చేసుకోవచ్చు, అది కూడా ఇంట్లోనే కేవలం 10 రూపాయలతోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక 3 గదులు అనుకోండి క్లీన్ చేయాలనుకుంటున్నాను. సో అందుకు ఇక్కడ 1 గ్లాస్ అయితే నాకు సరిపోతుంది. నిన్న నేను కుంకుడుకాయ రసాన్ని తీసి పెట్టుకున్నాను కదండి, ఇక్కడ ఆ కుంకుడుకాయ రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కుంకుడుకాయ రసం ఏం చేస్తుందంటే, ఫ్లోర్ పైన ఉన్న జిడ్డును క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర కుంకుడుకాయలు లేవనుకుంటే దీని బదులు మీరు షాంపూనైనా యూజ్ చేసుకోవచ్చు అండి, ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను కొంచెమే తీసుకుంటున్నాను, నాకు ఈ లిక్విడ్ అయితే సరిపోతుంది. సో దీన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మనం ఇందులో యూజ్ చేసేవన్నీ కెమికల్ ఫ్రీ ఇంగ్రీడియంట్స్ ఏనండి. పిల్లలు ఉన్న వాళ్ళకి మెయిన్గా లిక్విడ్స్ వాడాలంటే కెమికల్స్ ఉన్నవి భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 స్పూన్ల కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే సాల్ట్నైనా యాడ్ చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత ఇందులో నేను యాడ్ చేసేది పసుపు అండి. ఇంకా పసుపు కూడా మన ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడ మనం యూజ్ చేసేవన్నీ మ్యాక్సిమం ఇంట్లో ఉండేవే. మనం కొనుక్కోవాల్సింది ఒక కర్పూరం మాత్రమే. ఇక్కడ నేను కర్పూరాన్ని యాడ్ చేస్తున్నాను. సో నేను ఒక కర్పూరాన్ని, కొంచెం పెద్ద సైజులో ఉంది కదా, దీన్ని యాడ్ చేస్తున్నాను. నాకు ఇది సరిపోతుంది ఒక 3 రూమ్స్కి అయితే. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో మనం నెక్స్ట్ యాడ్ చేయాల్సింది వంట సోడా అండి. వంట సోడాను కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న ప్యాకెట్ ఉంది కదా, ఇది 1 రూపీ ప్యాకెట్, ఇది యాడ్ చేస్తున్నాను. ఇది అయితే సరిపోతుంది నాకు. ఇక్కడ నేను వంట సోడా వేసినా ఈ లిక్విడ్లో ఎటువంటి చేంజ్ ఉండదండి. జనరల్గా మీరు ఏ షాంపూనైనా యూజ్ చేస్తే మాత్రం పొంగుతుంది. సో ఇక్కడ నేను కుంకుడుకాయ రసాన్ని యూజ్ చేశాను కాబట్టి అంత పొంగట్లేదు. అంతే, షాంపూని యూజ్ చేస్తే మాత్రం నురగలా వస్తుంది. వంట సోడాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ అన్నీ బాగానే కరిగిపోతాయి. ఇటు వచ్చి ఈ కర్పూరం యాడ్ చేసాం కదా, ఇది ఒకటే కరగడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం చేతితో ఇలా చిదిపితే అది కూడా బాగానే వాటర్లో మిక్స్ అయిపోతుంది. సో ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్ని మీ దగ్గర ఖాళీగా ఉన్న కంఫర్ట్ బాటిల్ లాంటిది ఏమైనా ఉంటే అందులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నా దగ్గర అలాంటి బాటిల్ ఏమి లేదు, ఒక డబ్బాలో వేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు నాకు ఈ లిక్విడ్ అయిపోతుంది క్లీనింగ్కి. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇందులో పసుపుని యూజ్ చేసాం కదండి, ఇక్కడ పసుపు మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా, అలాగే మనం ఎక్కువ పూజ చేసేటప్పుడు పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటాం కదా, ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందని చెప్పి,
అలాగే మన పెద్దవాళ్ళ నుంచి ఎప్పటి నుంచో వస్తుంది. అప్పుడు ఈ ఫ్లోర్ క్లీనర్స్ అవి ఏమీ లేవు కాబట్టి ఎక్కువగా పసుపునే యూజ్ చేసేవాళ్ళు. అలాగే ఇందులో వేసిన కర్పూరం మన ఇంట్లో చీమలు బొజ్జింకులు ఇలాంటివి రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుందండి. ఇక్కడ కర్పూరాన్ని మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో వేసిన ఉప్పు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడానికి యూజ్ అవుతుంది. అలాగే వంట సోడా వేసాం కదా, అది ఎక్స్ట్రా మనకి కంటికి కనిపించిన బ్యాక్టీరియాలు ఏమైనా ఉంటే అవి పోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇందులో వేసినవన్నీ న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ. అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి, అలాగే మన ఇల్లంతా ఎప్పుడూ సువాసనతో ఉండడానికి యూజ్ అవుతుందండి ఈ లిక్విడ్. లిక్విడ్ని ఇలా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇల్లు క్లీన్ చేద్దామని స్టార్ట్ చేసేసరికి మా వారు వచ్చి ఆమ్లెట్ వేయమని చెప్పారండి. ఇంకా ఇల్లు ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేయలేదు కాబట్టి వేస్తున్నాను. స్టార్ట్ చేసేస్తే మాత్రం ఈరోజు ఆమ్లెట్ క్యాన్సిల్ అని చెప్తానన్నమాట. తీరా ఆయన అన్నం దగ్గర కూర్చున్న తర్వాత ఆమ్లెట్ వేయి అని చెప్పారు. మనం ఆమ్లెట్ అంటే జనరల్గా ఉల్లిపాయలను చాలా చిన్న ముక్కలే కట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇవన్నీ ఎగ్ ఇవన్నీ మిక్స్ చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. అందుకని క్విక్గా వేసేయడానికి నేను ఇక్కడ ఆనియన్ కట్టర్ ఉంది కదా నా దగ్గర, చాప్ చేసుకునేది. దాంట్లో ఫస్ట్ ఆనియన్స్ని చిన్న పీసెస్గా చాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే మనకి ఎక్స్ట్రాగా ఇచ్చింది బీటర్ అండి, చూపించాను కదా ఇది ఆనియన్ కట్టర్ చూపించినప్పుడు. ఈ బీటర్ని ఇప్పటివరకు నేను యూజ్ చేయలేదు, ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి యూజ్ చేస్తానన్నమాట, ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి. ఇలాగే ఇందులోనే నేను ఎగ్ని బీట్ చేసి వేసేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు సాల్ట్ కారం మూడు వేసేసుకొని ఇప్పుడు బీట్ చేసేసుకుంటాను. మనకి జనరల్గా మిక్స్ చేసేదానికంటే ఇందులో అయితే బాగా మిక్స్ అవుతుంది, సో ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అందుకని చెప్పి క్విక్గా చేయాలని ఇందులో వేసేసి ఇంకా బీట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో ఆమ్లెట్ని కొంచెం ఫాస్ట్గా వేసేయచ్చు. ఇది ఒకటి ప్లస్ అనిపించింది నాకు. దీన్ని మజ్జిగకి యూజ్ చేద్దాం అనుకున్నాను, సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి దీనికి యూజ్ చేసేస్తున్నాను. ఇంకా తర్వాత ఆమ్లెట్ వేయడానికి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా మిక్స్ చేసుకున్న దాన్ని యాడ్ చేసేస్తున్నాను. అంతేనండి, మనం ఈజీగా ఆమ్లెట్ వేసేయచ్చు. ఇక్కడ నేను డబుల్ ఎగ్ వేసాను, కొంచెం పెద్ద ఆమ్లెట్ అని చెప్పి, ఇది ఇద్దరి కోసం అని చెప్పి. సో ఆమ్లెట్ అయితే బాగా వచ్చింది. సో ఇప్పుడు టర్న్ చేయాలన్నమాట. ఇప్పుడే మనకు అసలైన టాస్క్ అనమాట, ఇది విరగకుండా తీద్దామని ట్రై చేశాను కానీ మొత్తానికైతే విరిగిందిలేండి, కొంచెం విరిగింది లాస్ట్లో. సో మీరే చూసి చెప్తారు కానీ, సో ఎలాగైనా కొంచెం చిన్నది వేసేసరికి కొంచెం పెద్దదానికి వేసేసరికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. మనం క్లీన్గా వేద్దాం అనుకుంటాం, అప్పుడే విరిగిపోతూ ఉంటుంది. సో అలా ఆమ్లెట్ ఇలా అయ్యిందనమాట. తర్వాత దాన్ని ఏదో సెట్ చేసి మొత్తానికి వేసి ఇచ్చేసానులేండి మా వారికి. సో తర్వాత ఇంకా మన క్లీనింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా క్లీన్ చేయడానికి అయితే మనం తయారు చేసుకున్న లిక్విడ్ని కొంచెం వేసాను చూసారు కదా, ఇప్పుడు ఇంకా క్లీన్ చేసేస్తానన్నమాట. ఇంకిక్కడి నుంచి అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి. నేను 3 రూమ్స్ అని చెప్పాను కదా, 3 రూమ్స్ అంటే ఒక 2 రూమ్స్ బయట ఇలా ఖాళీగా ఉంది కదా హాల్ లాగా, దీన్ని కూడా కలిపి చెప్పానండి మీకు, అంతే ఒక కౌంట్ కోసం చెప్పాను. నేను తయారు చేసుకున్న లిక్విడ్ అయితే నాకు ఇంకా మిగిలిపోతుంది, సో కొంచెం అయితే సరిపోతుంది కదా మనకి, సో ఇంకా మిగిలిపోతుంది అన్నమాట. ఇంకా ఫ్లోర్ అయితే చాలా క్లీన్గా క్లీన్ అయిపోతుందండి. తేడా మీకు ఎలా తెలుస్తుందంటే మీది టైల్స్ అయితే తెలుస్తుంది, ఇక్కడ మాకు టైల్స్ కాదు కాబట్టి మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు. మీరు ఒకవేళ టైల్స్ మీద యూజ్ చేస్తే మాత్రం చాలా క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గులు పెట్టేసుకున్నానండి. మ్యాక్సిమమ్ థర్స్డే వస్తే ఇలా ఫుల్గా ముగ్గులు పెడతాను, ఇంకా ఆరలేదు ఎందుకంటే పెట్టిన వెంటనే తీసాను. తర్వాత మా పిల్లలు వచ్చే టైం అయిపోయిందనమాట, వాళ్ళు తొక్కేస్తారని చెప్పి. సో 1 నిమిషం కూడా ఉండదండి వాళ్ళు వస్తే, కాసేపటికే ముగ్గులన్నీ అయిపోతాయి 5 మినిట్స్కే. సో అందుకని ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత నేను ఇలా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నప్పుడల్లా ఇల్లు అంతా ఇలా గందరగోళంగానే ఉంటుందండి. ఇంకా వంటగది అయితే చెప్పక్కర్లేదు, ఒక వీడియోలో చూపించాను కూడా. సో ఇక్కడైతే ఈ బెడ్ మీద ఉన్నవన్నీ ఫస్ట్ క్లియర్ చేసేయాలి, ఫ్లోర్ అయితే ఆరిపోయింది కదా, సో అందుకని చెప్పి ఇవన్నీ సర్దేస్తున్నాను. మ్యాక్సిమమ్ మా పిల్లోస్ ఇవన్నీ అక్కడే ఉంటాయండి, ఇంకెక్కడ ప్లేస్ లేదు. మా ఇల్లు ఇరికనమాట, ఇరికింట్లో ఖచ్చితంగా మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి మా ఇంట్లో మేము యూజ్ చేసే తలగడలు దుప్పట్లు అన్నీ కూడా ఇక్కడే పెడతానండి. టీవీ పక్కన చిన్న ప్లేస్ ఉందన్నమాట, సో ఆ ప్లేస్ దగ్గర స్టూల్ వేసి పెడుతున్నాను. ఫస్ట్లో అయితే నాకు చాలా రోజుల వరకు అవి ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వక, చూసారు కదా ఇక్కడ ఎంటీ ప్లేస్ కనిపిస్తుంది కదా మంచం పక్కన, ఆ ప్లేస్లో పెట్టానండి. కానీ మనకి ఇంటికి ఎవరైనా వస్తే ఎదురుగా ఈ తలగడలు దుప్పట్లు కనిపిస్తున్నాయి, నాకే చాలా చిరాగ్గా అనిపించింది 1 నెల తర్వాత. సో దీన్ని ఎలాగైనా చేంజ్ చేయాలి, ప్లేస్ మార్చాలి అని ఆలోచించి ఆ టీవీ పక్కన కొంచెం అయితే ప్లేస్ ఉంది,
కానీ పిల్లలు అస్తమానం వెళ్తూ ఉంటారేమో, పడిపోతుందేమో భయంతో ఫస్ట్ నుంచి నేను పెట్టలేదు. తర్వాత ఇంకా అక్కడే పెట్టేద్దాము. ఎవరైనా వస్తే మరీ ఎదురుగా ఉన్నాయి చూడటానికి, అసలు బాగాలేదని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టేశానమాట. ఇంకా తర్వాత ఎక్కువగా ఉండేవి మంచం కింద ఈ బియ్యం బస్తాలేనండి. వీటి ప్లేస్ మాత్రం నేను మార్చలేను, ఎందుకంటే ఇంకెక్కడా ప్లేస్ లేదు ఇవి పెట్టడానికి. ఎప్పుడైనా మంచం కింద ఖాళీగా ఉంటుందేమో అనుకుంటాను, మంచం కింద ఎప్పుడు ఖాళీగా ఉంటే మంచిదని చెప్తారు, కానీ మనకి అసలు ఇంకెక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. సో ఇంకా దాన్ని మంచం కిందకే తోసేస్తాను. ఇంకా తప్పదు, ఇంకా ఇల్లుని నీట్గా పెట్టుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలని అందరికీ ఉంటుందండి. కానీ దానికి తగ్గట్టు ప్లేస్ ఉంటేనే మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోగలము. మనం ఎంత ట్రై చేసినా మళ్ళీ అక్కడే పెట్టాల్సి వచ్చినప్పుడు మనం ఎంత సర్దినా అవి అక్కడే కనిపిస్తాయి. వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళేంటి ఇలా సర్దుకున్నారు అనుకున్నా సరే మనం ఇంకేమీ చేయలేము. ప్రజెంట్ అయితే నా సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది, నేను అస్తమానం సర్దుతూనే ఉంటాను కానీ అవి మళ్ళీ అక్కడికే వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ప్లేస్ లేనప్పుడు మనం ఇంకా ఎంత అడ్జస్ట్ చేసినా ఇంకా చేయలేము అంతే. ఇంకా తర్వాత మా పిల్లల స్వెటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడే, వాటిలన్నిటిని మడతపెట్టి పక్కన పెట్టాలి. సో వింటర్ స్టార్ట్ అయింది కదండి, ఇంకా స్వెటర్లు అయితే ఒకటి కాదు రెండు కాదు అన్నీ తీసేస్తున్నారు. ఈ క్యాప్స్ స్వెటర్స్ ఇవన్నీ ఆరడానికి మాత్రం చాలా టైం పడుతుంది ఎండలేక. సో అవన్నీ ఒక రెండు రోజులు అలా ఆరుతున్నాయి. ముందు రోజు వేయడం, మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎండలో వేయడం, ఎండ ఎక్కడ ఉందని వెతుక్కోవడం, ఇదే సరిపోతుంది ఈ బట్టలతోటి. ఈ వింటర్లో అయితే ఇంకా కష్టాలు తప్పవు ఇంకా మనకి. ఇంకా తర్వాత బెడ్ సెట్ చేసేస్తే ఇంకా నాకు క్లియర్గా ఉంటుంది ఇల్లు అయితే. సో ఇంకా బెడ్రూమ్లో అయితే ఎప్పుడు బెడ్ నీట్గా ఉంటే ఇంకా అన్నీ నీట్గా ఉన్నట్టు కనిపిస్తాయి మనకి. సో అందుకని నేనైతే ఎప్పుడు బెడ్ నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికైతే అన్నీ తీసేసాను కాబట్టి ఇంకొకసారి దులిపేసేసి ఇంకా బెడ్షీట్ వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ బెడ్షీట్ అయితే నాకు మంచానికి కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా నేను ఫోల్డ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ టిప్స్లో చూపించాను బెడ్షీట్ని పొడుగ్గా ఉన్నప్పుడు ఫోల్డ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుందని చెప్పి. సో అలా కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ ఆ పక్కకి ఈ మంచానికి మధ్యలో ఒక మనిషి వెళ్ళడానికే ఉంటుందండి ప్లేస్, ఎక్కువ ఉండదు. సో అంత ఇరుకనమాట. ఇంకా బెడ్ కనిపిస్తుంది కదా, ఆ బెడ్డే సరిపోయింది గదిలో అంతా. ఇంకా కింద అయితే చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ని కూడా వీడియోస్లో మీరు చూసే ఉంటారులేండి. ఇంకా తర్వాత ఇక్కడ బట్టలు అయితే పిల్లలవి అస్తమానం సర్దుతూ ఉంటాం కానీ అవి ఎప్పుడు చిందరవందరగానే ఉంటాయి కదండి. సో ఈరోజు అయితే కనీసం భర్త బట్టలు అయినా సర్దుదాం అనుకుంటున్నాను. చూసారు కదా కనిపిస్తున్నాయి ఇక్కడికి ఎంత గందరగోళంగా ఉన్నాయంటే. పిల్లలు వాళ్ళకి నచ్చింది తీసుకుంటూ ఉంటారు, ఒకటి లాగితే ఇంకొకటి పడిపోతూ ఉంటుంది, తర్వాత కూరేస్తూ ఉంటారు, అలా అవుతుంది. సో అందుకని చెప్పి భరత్ బట్టలని ఫస్ట్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా అన్నీ కింద పడేసి అక్కడ సద్య అంత ప్లేస్ లేదు. సో అందుకని చెప్పి ఇలా నుంచి నేను మడత పెట్టేసి వాటిని అన్నిటిని ఇలా మంచం మీద పెట్టేసుకుంటాను, తర్వాత డైరెక్ట్గా అందులో సెట్ చేసేస్తాను. మళ్ళీ కింద అన్నీ వేసుకొని నేను కూర్చొని సద్య అంత ప్లేస్ లేదు, టైం లేదు. సో అందుకని ఫాస్ట్గా ఫోల్డ్ చేసేసి ఇంకా అక్కడ సర్దేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ కూర్చొని సర్దాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇంకా ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఇలా పిల్లల బట్టలు సర్దడం, నా బట్టలు సర్దడం ఇలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి సో భరత బట్టలు అయితే సర్దేస్తాను ఫాస్ట్గా. ఇంకా వాడు స్కూల్ నుంచి కూడా వచ్చేసాడు, మళ్ళీ సగంలో అప్పడం ఎందుకు, ఇంకా కంప్లీట్ చేసేద్దాంలే స్టార్ట్ చేశాం కదా అని ఇంకా సర్దేస్తున్నాను. ఇంకా మా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చితే వాళ్ళతో ఆడుకున్నాడు కాసేపు. ఇంకా భరత బట్టలు అయితే మొత్తానికి ఇలా సెట్ చేశానండి. ఇలా సెట్ చేసుకుంటే మనకి ఏది కావాలన్నా అది కనిపిస్తుంది, అలా గందరగోళంగా ఉంటే ఏది తీసుకుంటున్నామో తెలియదు, కొన్ని డ్రెస్సులు అలా అడుగున ఉండిపోతూనే ఉంటాయి. సో భరత అయితే సెట్ చేశాను ఈరోజుకి. ఇంకా ఆద్య ఉన్నాయి, ఆద్య చూడండి ఎంత గందరగోళంగా ఉన్నాయో, అది చాలా మెస్సీగా ఉన్నాయి కదా అవి. ఇంకొక రోజు నాకు నెక్స్ట్ డేనే ఎప్పుడో టైం ఉంటే ఆ టైంలో గ్యాప్లో చేసేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను, అంతవరకు కీప్ వాచింగ్. సంధ్య హోమ్మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.